అమెరికాలో 2008వ సంవత్సరంలో లెహమాన్ బ్రదర్స్ అనే అతిపెద్ద బ్యాంకు దివాళా తీస్తే అమెరికా ప్రభుత్వం ఆదుకొని బ్యాంకు మూతపడకుండా చూసింది. 2023లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకులు దివాళా తీశాయి. అమెరికా ప్రభుత్వం ఈ రెండు బ్యాంకులను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకింగ్ సంక్షోభం అక్కడితో ఆగిపోలేదు. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్, ఫాక్ వెస్ట్, వెస్ట్రన్ అలయన్స్ వంటి ప్రాంతీయ బ్యాంకులు కూడా సమస్యలు ఎదుర్కోవచ్చు అన్నట్లు వార్తలు వస్తున్నాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ స్టార్టప్ కంపెనీలతో లావాదేవీలు నడిపించే బ్యాంక్. సిగ్నేచర్ బ్యాంకు క్రిప్టో కరెన్సీ వ్యవహారాల్లో మునిగితేనే బ్యాంక్. బ్యాంకింగ్ సంక్షోభంలో జేపీ మోర్గాన్, వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి పెద్ద బ్యాంకులను తాకకపోవచ్చు. ఈ బ్యాంకుల్లో భారతీయులు చాలామంది పనిచేస్తున్నారు, అమెరికాలో పనిచేస్తున్నారు, అనేక ఇతర దేశాల్లో కూడా ఈ బ్యాంకు శాఖల్లో పనిచేస్తున్నారు. కానీ చిన్న చిన్న బ్యాంకులు మాత్రం ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. దివాళా తీసిన రెండు బ్యాంకులతో లావాదేవీలు చేసే కంపెనీలు వినియోగదారులు 250,000 డాలర్ల వరకు తిరిగి పొందుతారు. అంతకంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసి ఉంటే గోవిందా గోవిందా అనుకోవాల్సిందే. అంతవరకు మాత్రమే ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది. అమెరికాలో 1930 ఏర్పాటు చేసిన ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 250,000 డాలర్ల మొత్తం వరకు చెల్లిస్తుంది. ఫెడరల్ రిజర్వ్ బోర్డు కూడా రంగంలో దిగి బ్యాంకు కస్టమర్లను ఆదుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఈ సంక్షోభం ప్రధానంగా కుబేరులను, ప్రత్యేక అవసరాలు ఉండే కంపెనీలను కుదిపేసే అవకాశం ఉంది. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం సోషల్ మీడియాని బ్యాంకర్లు నిందిస్తున్నారు. చిన్న సమస్యను భూతద్దంలో చూపడం వల్ల నిజంగానే పెద్ద సమస్య మారిపోయింది. కొద్ది కస్టమర్లతోనే ఈ బ్యాంకులు లావాదేవీలు చేయటం వల్ల కొద్ది కస్టమర్లు చిన్న సమస్య వస్తే వెంటనే ఇతర కస్టమర్లకు కమ్యూనికేట్ చేయటం, వీళ్ళందరూ కూడా స్టార్టప్ కంపెనీలు కావడం వల్ల కమ్యూనికేషన్ తొందరగా జరిగి ఈ బ్యాంకులో ఏదో సమస్య ఉన్నదని డిపాజిట్లను విత్డ్రా చేసుకోవడం ప్రారంభించారు. వెంటనే బ్యాంకులో సంక్షోభం ఏర్పడింది. చిన్న సమస్యను భూతద్దంలో చూపడం వల్ల నిజంగానే పెద్ద సమస్యగా మారిపోయింది. రెండు బ్యాంకుల మూసివేతకు కారణమైంది. వెంచర్ క్యాపిటలిస్టులు కూడా తమ పోర్ట్ఫోలియోలను కంపెనీల సిలికాన్ వ్యాలీ బ్యాంకు నుంచి తమ నిధులను ఉపసంహరించుకోవాలంటూ ఊదరగొట్టాయి. నిజానికి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ టెక్ కంపెనీల సమావేశాలను స్పాన్సర్ చేస్తూ ఆ రంగాన్ని బాగా ప్రోత్సహించే బ్యాంకు. ఇప్పుడు ఆ బ్యాంక్ ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంది, మూతపడిపోయింది. స్టార్టప్ కంపెనీలలో పనిచేసే తొలి ఉద్యోగులకు ఇల్లు కొనుక్కోవడానికి బ్యాంకు ఈ రుణాలు ఉదారంగా ఇచ్చేది. స్టార్టప్ కంపెనీలకు పెద్దగా ఆస్తులు ఉండవు, నగదు ప్రవాహం కూడా అంతగా ఉండదు. సిబ్బంది మేధోశక్తే వారికి ఆస్తి. స్టార్టప్ కంపెనీలలో వైఫల్య శాతం కూడా ఎక్కువే. అందుకే సాంప్రదాయ బ్యాంకులు వారికి రుణం ఇవ్వడానికి వెనుకాడతాయి. ఆ రంగంలో ఉన్న ఈ లోటును భర్తీ చేయడానికి సిలికాన్ వ్యాలీ బ్యాంకు ఏర్పాటయింది. ఈ బ్యాంకు దివాళా తీయటం స్టార్టప్ కంపెనీలకు పెద్ద దెబ్బే. స్టార్టప్ కంపెనీలలో 90% విఫలం అవుతాయి. ఈ లోపుగా చాలా నగదును ఖర్చు చేస్తాయి. నిజానికి సిలికాన్ వ్యాలీ బ్యాంకు అమెరికా పౌరులు కాని వారు ఏర్పాటు చేసిన స్టార్టప్ కంపెనీలకు కూడా ఉదారంగా రుణాలు ఇచ్చింది. ఇందులో కొంతమంది భారతీయులు కూడా ఉండవచ్చు. స్టార్టప్ కంపెనీల నుంచి వడ్డీ వసూలు చేయడమే కాకుండా స్టాక్ వారెంట్లను కూడా బ్యాంకు తీసుకోవడం వల్ల స్టార్టప్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళినప్పుడు బ్యాంకు తన డబ్బును తిరిగి వసూలు చేసుకునేది. విఫలమైన స్టార్టప్ కంపెనీలు కూడా మొదట బ్యాంకు రుణాలు తీర్చేసి తర్వాత మిగిలిన అప్పులను ఎంతో కొంత మొత్తానికి సెటిల్ చేసుకునేవి. నిజానికి బ్యాంకులు దివాళా తీయడం అమెరికన్లకు కొత్త కాదు, అమెరికాలో పనిచేసే భారతీయులకు మాత్రం కొత్త. ప్రవాస భారతీయుల తల్లిదండ్రులకు కూడా ఈ వార్తలు అసినిపాతంలా కనిపిస్తాయి. 2004 నుంచి 2007 సంవత్సరం వరకు అమెరికాలో ఏ ఒక్క బ్యాంకు దివాళా తీయలేదు. అంతకుముందు బ్యాంకులు దివాళా తీసాయి, ఆ తర్వాత కూడా పెద్ద పెద్ద బ్యాంకులు దివాళా తీసాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంకు జాడ్యం ఇతర బ్యాంకులకు విస్తరించకుండా అమెరికా ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇస్తూ ప్రకటనలు గుప్పిస్తుంది. బ్యాంకింగ్ అనేది విశ్వాసం మీద ఆధారపడిన వ్యాపారం. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గించడానికి అమెరికా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతూ పోతోంది. ఇది కూడా బ్యాంకులకు సమస్యలు సృష్టిస్తున్నది. సిలికాన్ వ్యాలీ బ్యాంకును 1983 ఏర్పాటు చేశారు.
బ్యాంకుకు 25 లోపు శాఖలు మాత్రమే ఉన్నాయి. అంటే తక్కువ శాఖలతోటి వేల కోట్ల డాలర్ల వ్యాపారం కంపెనీ బ్యాంకు చేయగలుగుతుంది. అయితే ఈ బ్యాంకు వద్ద వందలాది కోట్ల డాలర్లు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఈ బ్యాంకు ప్రధానంగా వెంచర్ క్యాపిటలిస్టులు, టెక్ కంపెనీలు, స్టార్టప్లతో లావాదేవీలు నిర్వహిస్తుండేది. మార్చి 10వ తేదీన ఈ బ్యాంకును బ్యాంకింగ్ రెగ్యులేటర్లు మూసివేశారు. అమెరికా చరిత్రలో దివాళా తీసిన 2వ అతిపెద్ద బ్యాంక్ సిలికాన్ వ్యాలీ బ్యాంక్. మార్చి 13న అధికారులు న్యూయార్క్లోని సిగ్నేచర్ బ్యాంకును కూడా మూసేశారు. ఈ బ్యాంకు క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు నిర్వహించేది. ఈ రెండు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసిన వారికి ఆదుకుంటామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఏ మేరకు ఆదుకుంటుందో ఇప్పటి వరకు స్పష్టం కాలేదు. అయితే ఈ డిపాజిటర్లను ఆదుకోవడానికి ప్రజలు కట్టిన పన్ను నుంచి నిధులు వినియోగించబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. టెక్ కంపెనీలకు, వెంచర్ ఫండ్లకు విరివిగా రుణాలు ఇచ్చే ఈ బ్యాంకు దివాళా తీయటం అమెరికాకు శుభశకునం కాదు. అమెరికా బ్యాంకింగ్ రంగంలో ఉపాధి పొందుతున్న వేలాది మంది భారతీయులకు కూడా ఇది ఒక విధంగా అశుభవార్తే. భారతదేశం నుంచి వెళ్ళిన చాలామంది ఎంఎస్సీస్ అనే ఇంజనీర్లు వాళ్ళు ఈ బ్యాంకుల్లో, ఫైనాన్షియల్ సెక్టర్లోనే ఎక్కువగా పనిచేస్తుంటారు. వారికి ఇది శుభవార్త కాదు. 20,000 కోట్ల డాలర్ల ఆస్తులున్న సిలికాన్ వ్యాలీ బ్యాంకు దివాళా పరిశీలకులను ఆశ్చర్యపరుస్తున్నది. ఈ బ్యాంకు క్లయింట్ల వద్ద డిపాజిట్లను స్వీకరించి బాండ్లలోనూ, భద్రమైన ఇతర రంగాలలోనూ పెట్టుబడులు పెడుతుంది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఈ బాండ్లు నిరుపయోగంగా మారిపోయాయి. బాండ్లు మెచ్యూర్ అయ్యే వరకు బ్యాంకు ఎదురు చూసేది. ఈ లోపుగానే వెంచర్ క్యాపిటల్, టెక్ రంగాలలో మాంద్యం ఏర్పడింది. డిపాజిట్లు రావడం తగ్గింది. క్లయింట్లు తమ డిపాజిట్లను ఉపసంహరించుకోవడం ఎక్కువైంది. నిధుల అవసరం పెరగటం వల్ల తన వద్ద ఉన్న సెక్యూరిటీల్లో 2,100 కోట్ల డాలర్ల విలువైన సెక్యూరిటీలను బ్యాంకు విక్రయించింది. ఇందులో 200 కోట్ల డాలర్ల నష్టం వచ్చింది. మరో 225 కోట్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నట్టు మార్చి 8న బ్యాంకు ప్రకటించింది. 10 సంవత్సరాలుగా ఊపు మీద ఉన్న వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ లావాదేవీల ద్వారా బ్యాంకు పనితీరు మెరుగ్గా ఉండేది. ఆ రంగం మందగించగానే ఈ బ్యాంకుకు సమస్యలు ప్రారంభమయ్యాయి. వడ్డీ రేట్లు పెంచడం అనేది పెద్ద సమస్యగా మారింది. తన వ్యాపారంలో 50% పైగా ఒకే రంగంలో పెట్టడం వల్ల బ్యాంకు ఈ సమస్యలను మరింత ఎదుర్కొంటుంది. అంటే ఊపు మీద ఉన్న వెంచర్ క్యాపిటలిస్టులు స్టార్టప్ కంపెనీలలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది. ఒకే రంగం మీద 50% పైగా నిధులను వినియోగించడం వల్ల ఆ రంగంలో మాంద్య పరిస్థితులు ఏర్పడినప్పుడు బ్యాంకు మీద ఒత్తిడి ఏర్పడింది. దీనిని బ్యాంకు చాలా ఆలస్యంగా గుర్తించి ఈ లోపుగా బ్యాంకు మొత్తం మూతపడింది. ఈ రెండు బ్యాంకుల మూత ఇతర బ్యాంకుల మీద ఏమైనా ప్రభావం చూపుతుందా అన్న అంశం కూడా క్రమక్రమంగా తేలుతుంది. ఎందుకంటే చాలా బ్యాంకులు ఇంటర్లింక్ అయి ఉంటాయి. అందువల్ల మరికొన్ని బ్యాంకులకు కూడా, చిన్న బ్యాంకులకు సమస్యలు ఏర్పడవచ్చు.